అసలు కాన్సీ మర్లర్ల కేసులో వాసన్శెట్టి సుభాష్ ని అప్పటి జగన్ గవర్నమెంట్ చాలా ఇబ్బంది పెట్టింది. అసలు విశ్వరూప్ అయితే కక్షగట్టేశారు, వాళ్ళని అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టారు, జైలు పాలు చేశారు. ఆ తర్వాత కసితో ఆయన రామచంద్రపురం టికెట్ దక్కించుకున్నారు గంధం పలనరాజు సపోర్ట్తో. అండ్ రామచంద్రపురం తోట త్రిమూర్తులు ఇలాక, అలాంటి తోట త్రిమూర్తులు దశాబ్దాలుగా పిల్లి సుభాష్ చంద్రబోస్తో విభేదిస్తూ వస్తూ ఉన్నారు. అవును, ఇద్దరు ఒక పార్టీలోకి వెళ్ళినా కూడా పిల్లి సుభాష్ చంద్రబోస్ వాళ్ళ అబ్బాయికి అక్కడ పిల్లి సూర్యప్రకాష్కి టికెట్ ఇప్పించుకున్నారు. పిల్లి సూర్యప్రకాష్కి టికెట్ ఇచ్చినా, తోట త్రిమూర్తులు సపోర్ట్ చేసినా, ఈ వాసన్శెట్టి సుభాష్ అండ్ గంధం బాలరాజు వీళ్ళిద్దరు హవా ముందు వాళ్ళు తట్టుకోలేకపోయారు. అనూహ్యంగా వాసన్శెట్టి సుభాష్కి పవన్ కళ్యాణ్ సపోర్ట్ కూడా ఉంది. ఆయన టికెట్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ కలిశారు, ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ కలిశారు, గెలిచాక రీసెంట్గా పవన్ కళ్యాణ్ కలిశారు. పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ సుభాష్ దగ్గరికి బాయ్ చెప్పేటప్పుడు వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నారంట, నాకున్న విశ్వసనీయ సమాచారం చెప్తున్నా, ఆల్ ది బెస్ట్ సుభాష్ అన్నారంట. కాబట్టి ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు, అనూహ్యంగా ఆయన పేరు చూసుకుని ఆయన షాక్ అయ్యారంట. నేను ఓకే రైట్, అదే మనం చెప్పుకున్నట్లుగా తొలిసారి ఎమ్మెల్యే టీజీ భరత్ కూడా అదే అవకాశం వచ్చింది. సవితమ్మకి పెనుగొండ నుంచి మరి సునీత ఫ్యామిలీ ఒకసారి పరిటాలు ఇది మరి సవితమ్మ వైపే మొగ్గు చూపించారు. వాసంశెట్టి సుభాష్ మీరు చెప్పినట్టుగా కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి, అంటే ఓవరాల్గా 24 చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అనే దాన్ని పక్కకి తీస్తే 24 మంది కూర్పులో మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన వారికి 10 మందికి కేబినెట్ లో స్థానం ఇచ్చారు. ఇప్పుడు చాలా కీలకమైన కూర్పు, ఇంక్లూడింగ్ లోకేష్ అండ్ పొంగూరు నారాయణ. పొంగూరు నారాయణ సో చాలా చాలా కీలకంగా కూర్పు చేశారు. అంటే ఏం సంకేతాన్ని ఇవ్వదలుచుకున్నారు, యువతకు ఫస్ట్ టైం ఎలక్ట్ అయిన వాళ్ళకి మంచి అవకాశం ఉంటుంది, పార్టీకి లాయల్ గా ఉన్న వాళ్ళకి. మొత్తంగా చూస్తే జిల్లాల వారీగా చూశారు, సామాజిక వర్గాల పరంగా చూశారు, లాయల్టీ సీనియారిటీ సిన్సియారిటీ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నారు. అంటే ఒక విషయం ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, స్ట్రైట్ గా మాట్లాడుకోవాలంటే ఫ్యూచర్ గురించి చంద్రబాబు ఆలోచించారు. ఫ్యూచర్ లోకేష్, లోకేష్కి ఫాలోవర్స్గా ఉండి కొద్దిగా యువత మరి మోస్ట్ సీనియర్స్ కాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశం ఇస్తే నెక్స్ట్ ఆయనతోటి కొనసాగే అవకాశం ఉంటుంది. ఇందులో చాలా కీలకం చంద్రబాబు నాయుడు గారిని అంత చిన్న అంచనా వేయనవసరం లేదు. సీనియర్స్ను పక్కన పెట్టడానికి కూడా ప్రధాన కారణం ఇదే అయి ఉండడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. లోకేష్ టీము అన్నట్లుగా చూసే పరిస్థితి ఈరోజు అనిత అని వీళ్ళు చూన్ చేసుకున్నా, లేకపోతే ఇప్పుడు మనం చెప్పిన ఈ సవితమ్మనియండి, వాసంశెట్టి సుభాష్ అవనియండి, కొండపల్లి శ్రీనివాస అవనియండి, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళకి క్యాబినెట్లో తీసుకున్నారంటే తెలుగుదేశం పార్టీకి లాయల్గా ఉంటారు. లోకేష్కి నక్షత్రంలో నారాయణత్వాన్ని అబ్జెక్ట్ చేయని వాళ్ళు వెళ్ళారు అంతే కదా. అదే ఒకసారి సామాజిక వర్గాల వారికి ఒకసారి చెప్తాను వర్మ, కమ సామాజిక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ 4 మంత్రి పదవులు ఆ పార్టీలో గెలిచిన వాళ్ళకి ఇస్తే జనసేన పార్టీ నుంచి ఒకటి.